ఛాన్స్ల కోసం హైదరాబాద్ వచ్చి ఒకే రూమ్లో ఒకే టీ ఒకే బన్ను చెరిసగం పంచుకొని బతికారు. తర్వాత వీరికి అదృష్టం కలిసి వచ్చి మంచి స్థితికి వచ్చారు. అయితే వీళ్ళిద్దరికీ మొదట్లో చేయితనిచ్చిన వ్యక్తి మాత్రం ఇప్పుడు దీనంగా తన కొడుకు భవిత కోసం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి గురించి త్రివిక్రమ్, సునీల్ ఎక్కడా కూడా అతడి పేరు చెప్పకపోవడం విశేషం. సినిమాలో వాళ్ల రేంజ్ అలాంటిది. పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్గా చేసి రైటర్గా, డైరెక్టర్గా ఎలా ఎదిగాడో త్రివిక్రమ్ చెప్తాడు. అలాగే కామెడియన్గా, హీరోగా ఎలా ఎదిగానో సునీల్ వివరిస్తారు. కానీ ప్రస్తుతం దీన స్థితిలో కొట్టుమిట్టాడేటువంటి వ్యక్తి, ప్రముఖ కామెడియన్ గౌతమ్ రాజు గురించి మాత్రం ప్రస్తావించరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్కు ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న రోజుల్లో నిలబడడానికి చేయూతనిచ్చిన వ్యక్తి కామెడియన్ గౌతమ్ రాజ్. సినిమా వాళ్ళు ఎవరూ తెలియకపోవడంతో మొదట్లో గౌతమ్ రాజ్ పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టిన వీళ్ళిద్దరూ ఆ తర్వాత గౌతమ్ రాజు ఇంటికి వచ్చే సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకున్నారు. ట్యూషన్స్ పేరిట డబ్బులిచ్చి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి గౌతమ్ రాజు. అలా గౌతమ్ రాజు ఇంటికి రావడం వల్ల సినీ పరిచయాలు పెరిగి డైరెక్టర్ తేజ దగ్గర ఛాన్స్ సంపాదించి సునీల్ మంచి కామెడియన్ స్టార్ అయ్యారు. ఇక అదే సమయంలో పోసాని దగ్గర త్రివిక్రమ్ అసిస్టెంట్ గా చేరారు. స్వయంవరం, చిరునవ్వుతో మూవీలకు మాటలు రాసిన త్రివిక్రమ్ కి అవి సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. ఇక నువ్వే నువ్వే మూవీకి డైరెక్షన్ చేశారు. ఇక వీళ్ళిద్దరి సినీ ప్రయాణం హుషారుగా సాగుతుంటే గౌతమ్ రాజు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొడుకు చిరంజీవి కృష్ణరాజుని హీరోగా చేయడానికి సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం సొంతంగా సినిమా తీస్తూ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దొరికిన కాడికల్లా అప్పులు చేస్తూ సినిమా విడుదలకు శ్రమిస్తున్నాడు. సినిమా విడుదలవుతుందా లేదా తెలియదు. మరి ఇలాంటి సమయంలో త్రివిక్రమ్, సునీల్ సహకరిస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే తన వల్ల వాళ్ళిద్దరూ నిలబడ్డారని గౌతమ్ రాజు కూడా ఎక్కడా చెప్పలేదు. అందుకే ఆదుకునే సమయంలో స్పందిస్తే మంచిదన్న మాట నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.